అండి, అందరికీ నమస్కారం. పంచ్ ప్రభాకర్ అన్న, నిన్ననే నువ్వు చెల్లి అని చెప్పేసి సారీ చెప్పడం జరిగింది. సర్లే, ఈ అన్న పాప మీదో తెలియక మాట్లాడేసర్లే అనుకున్నాను. మళ్ళీ ఈరోజు నువ్వు ఏదైతే వీడియో చేసావో అది చూడడం జరిగిందన్న. అన్న, ముందు నీ మీద జాలేస్తుందన్న, అట్లా కార్లో వెళ్తూ లైవ్ పెట్టుకుని నాకు నిజంగా ఒక సాటి చెల్లెల్లాగా నీ మీద నేను జాలి పడుతున్నాను. ఏ యాక్సిడెంటో జరిగితే అసలు నీ పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అక్కడ అమెరికాలో. తర్వాత వచ్చేసి అన్న, నా గురించి ఏవేవో చెప్తున్నావు. సరే అన్న, నాకు చట్టం మీద నమ్మకం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనో లేదంటే ఇంకొకటో అవ్వచ్చు, అది శాశ్వతం కాదు. ప్రతి 5 ఏళ్ళకి మారేది ప్రభుత్వం. ప్రభుత్వాల మీద కన్నా నాకు చట్టం మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉందన్న. అందుకే నేను చట్టం పరిధిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నావో అది నీ విజ్ఞత, నీ సంస్కారం. నేనేదైతే చెప్తున్నానో, సరే అమెరికాలో ఉండి నా గురించి మాట్లాడుతున్నావు, ఒక చిన్న మనిషి కోసం నువ్వు మాట్లాడుతున్నావంటే చాలా సంతోషంగా ఉంది. నా వాల్యూని పెంచుతున్నావు అనుకోవాలా నిన్ను. ఇంకొకటి ఏంటంటే, నీ మానసిక స్థితి కొంచెం నాకు అనుమానం వస్తుందన్న. నీ మాటల్లోనే నాకు అర్థం కావట్లే, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లా. నీ మాటకి పొంతన లేదు, నువ్వు మాట్లాడే మాటకి పొంతన లేదు ఎక్కడను. ఆ పొంతన లేని మాటలు చూస్తుంటే ఈ అన్న నిజంగా అసలు మానసిక స్థితి ఏమన్నా బాగాలేదా, లేదంటే ఇంతకుముందు బాగుండి అంత స్థాయికి వెళ్ళాడా, ఈరోజు ఏంటి ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. సరే, నీ మానసిక స్థితి ఎట్లా ఉందో నాకైతే తెలీదు, నీ కుటుంబంలో ఏం జరిగిందో. ఈరోజు నాకు చట్టం మీద నమ్మకం ఉంది, చట్టాల మీద గౌరవం ఉంది. ఏదైనా సరే చట్టపరిధిలో జరుగుద్దని నేను నమ్ముతున్నాను. ఏమైనా సరే అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం నాకుంది, కనీసం నా వంతు నేను కృషి చేస్తాను. మీరు అంటే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, మీ కార్యకర్తలను మీరు ప్రేరేపిస్తున్నారు. ఏమంటారు, దాడులు చేయమని మీరు నన్ను ప్రేరేపిస్తున్నారు, నా మీద దాడులు చేయమని మీరు ప్రేరేపిస్తున్నట్టు నాకు అనిపించింది. సరే అన్న, పోతే నేను ఒకదాన్నే పోతాను. నా వెనకాల కనీసం ఒక 4 గొంతులు వేస్తే చాలు నాకు. అది నా పోరాటానికి నా వెనకాల ఇంకొక 4 గొంతులు వేస్తే చాలు. నాకు చట్టం మీద నమ్మకం ఉంది, మీరందరూ ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదన్న. చెప్తున్నాను కదా, ఈ విషయం చట్టపరిధిలో ఉంది, మీరు దేనికోసం వచ్చి మాట్లాడుతున్నారు? ఇలా ప్రతిసారి చిన్నపిల్లనైనా నాతో చెప్పించుకోవద్దన్న. అసలు బాగోదు అది, ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నావు, అంతవరకు వెళ్ళావు. అవును, నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని, ఎవరి మీద ఇది నా సొంత డబ్బులు నేను సంపాదించుకుని బ్రతుకుతున్నా. నువ్వు నాతో చెప్పించుకోవడం ఏంటన్న, అమెరికా దాకా వెళ్ళి ఏవో కార్లు అంటున్నావు. నాకు ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైంది, 2% ఉంటే అర్థం కాంది, దగ్గరగా 98% ఉంది. ఏం మాట్లాడావో నాకు అర్థం కాలేదు. సర్లే అన్న, నాకు ఏదో ఇప్పుడు ఏదైతే అనిపిస్తుందో దాని గురించి నాకు పూర్తి అవగాహన ఏమొచ్చిందంటే, నీ మానసిక స్థితి బాగాలేదు, ఫస్ట్ దాన్ని మెరుగుపరుచుకో అన్న. ఇది ఒక చెల్లిగా నేను ఆశిస్తున్నాను. నీకు ఆ దేవుడు ఎప్పుడు నీకు మంచి శక్తినివ్వాలి, నీ మానసిక స్థైర్యాన్ని కల్పించాలి, మంచి మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను ఒక చెల్లిగా. ఏ రోజుకి నేను నీకు ఒక చెల్లిగా నీ మంచే కోరుకుంటానన్న. భౌతికమైన దాడులు నా మీద చేయడానికి నువ్వు ప్రేరేపిస్తున్నట్టు అనిపిస్తుందే కానీ, నిన్న అన్నావే చెల్లి తల్లి, బంగారు తల్లి అని, నాకైతే అదేం అనిపించలేదు. నేను నువ్వు చాలా మంచి స్పీకర్ అనుకున్నానన్న. మనం చూస్తే ఈరోజు చూస్తే ఏమన్నా నీకు ఏమైందన్న, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే భాష నాకు కనీసం అర్థం కావట్లేదన్న. జాలేస్తుంది నాకు నీ మీద. ఒక చెల్లిగా సరే, పార్టీ పరంగా మనం వేరయ్యి ఉండొచ్చు, మన విధి విధానాలు వేరయ్యి ఉండొచ్చు, జాలేస్తుంది ఇదా నువ్వు మాట్లాడే భాష, ఇంత ఇదా నీ సంస్కారం, ఇలానా మనం మాట్లాడేదన్నా? ఒక 4 గురికి ఆదర్శంగా ఉండాలంటే ఇట్లానా నువ్వు మాట్లాడేది? పొలిటికల్ లీడర్స్ని కానీ ఎవరైనా అయి ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా అయి ఉండొచ్చు, వాళ్ళకంటూ గౌరవం లేదు అంటే మనకు మనుషులు తెలుసు కదా అని చెప్పేసి మనం ఇట్లానా మనం మాట్లాడుకునేదన్నా? నాలాంటి వాళ్ళతో కూడా నువ్వు చెప్పించుకునే స్థాయికి దిగజారిపోతున్నావన్నా. వద్దు, ఒక చెల్లిగా నేను నిన్ను చూసి గర్వపడే స్థాయిలో